మాత్రే నమః. ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. ఈ వీడియోలో మనం తులారాశి వారు జీవితంలో అదృష్టం వరించాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. తులా రాశి అంటేనే ఒక సెలబ్రిటీ రాశి. ఈ రాశిలో లేదా ఈ లగ్నంలో ఎవరు జన్మించినా జీవితంలో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నత స్థాయికి రాగలుగుతుంటారు. ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల మానవతా దృక్పథం ఎక్కువగా కలిగి ఉంటారు. వీళ్ళ ఊహలు, వీళ్ళ ఆలోచనలు చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. భవిష్యత్తుని ముందుగానే ఊహించి దానికి అనుగుణంగా వాళ్ళ టెక్నాలజీని డెవలప్మెంట్ చేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా కొత్త విషయాల్ని బేగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా డిఫరెన్స్గా ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా కొద్దిగా ఖరీదైన వస్తువులు కావాలని, అలాగే వీళ్ళు ఎన్నుకునే స్నేహితులు కూడా కొంత రిచ్గా ఉండే వాళ్ళని ఎన్నుకుంటారు. అలాగే వీళ్ళ ఆదాయం కన్నా ఖర్చు కూడా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి ఎక్కువ ధనవంతులుగా కనబడుతూ ఉంటారు. అందువలన ఏమో వీళ్ళపైనే అందరి దృష్టి పడుతూ ఉంటుంది. అది దిష్టి దోషం అనొచ్చు, లేదంటే వేరే విధమైనటువంటి దోషం అనొచ్చు. దానివల్ల కూడా కొంతమంది ఎంత కష్టపడ్డా జీవితంలో పైకి రాలేకపోతుంటారు. ఎంత టాలెంట్ ఉన్నా కూడా దాన్ని సక్రమంగా ఉపయోగించుకోలేకపోతుంటారు. అయితే ఈ రాశివారు కంపల్సరీగా జీవితం ప్రారంభ జీవితంలో ఒక వృత్తి చేస్తూ దాని తర్వాత వేరే వృత్తిలో వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శించి జీవితంలో చాలా ఉన్నత స్థాయికి వచ్చి మళ్ళీ చివరిలో సేవా రంగంలోకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఒకటి రెండు వృత్తులు మారుతూ ఉంటారు. చివరికి వీళ్ళ లక్ష్యమంతా కూడా ప్రజాసేవ, హెల్పింగ్ నేచర్ వైపే నడుస్తూ ఉంటుంది. అయితే ఇది వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వీళ్ళం సంగీతం అన్న, సాహిత్యం అన్న, రచనా రంగం అన్న ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో అంటే రాహు ఈ రాశిలో స్వాతి నక్షత్రంలో ఉండడం వల్ల ఎక్కువగా ఈ రాశిలో లేదా ఈ లగ్నంలో జన్మించిన వారు సినీ రంగం వైపు ఎక్కువగా మళ్ళుతూ ఉంటారు. అలాగే చిన్న స్థాయి నుంచి చాలా అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా ఉన్న స్థాయికి రాగలుగుతూ ఉంటారు. ఆటోమొబైల్ రంగంలో కూడా అంటే ఏదన్నా ఒక రిచ్ అయినటువంటి మెయింటెనెన్స్, ఒక రిచ్ అయినటువంటి ప్రదేశాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త ప్రదేశాలు చూడటం అన్నా, కొత్త కొత్త వింతలు తెలుసుకోవాలన్నా వీళ్ళే జీవితంలో ముందుంటారు. ఎంత ధనాన్ని అయినా సరే వెనుకాడకుండా వాళ్ళు అనుకున్న గోలు రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తారు. అలాగే వాళ్ళు కావాలనుకున్నటువంటి అడ్వాన్స్డ్గా మార్కెట్లో కొంత ఖరీదైన కార్లు వచ్చినప్పుడు, ఖరీదైన వాహనాలు వచ్చినప్పుడు వాటిని ఏదో విధంగా సొంతం చేసుకోవాలనే ఆలోచనలో కూడా ఉంటూ ఉంటారు. అందుకనే ఎక్కువగా ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ రంగంలో వాహనాలు కూడా తరచూ మారుస్తూ ఉంటారు, కొత్త కొత్త వాహనాలు కొంటూ ఉంటారు. వాళ్ళ గృహం కూడా వాళ్ళకి స్థాయి మించి ఉంటుందన్నమాట. వాళ్ళ గృహంలో ఉన్న వస్తువులు అవ్వచ్చు, అన్ని విదేశీ వస్తువులు, అలాగే అలంకరణ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జంతువులు కూడా పెంచుతూ ఉంటారు. అది ఏదైనా డాగ్స్ అవ్వచ్చు, ఏదైనా పక్షులు అవ్వచ్చు, మొత్తం మీద ఇలాంటి కూడా ప్రేమ ఉంటుంది. అంటే అందరినీ కూడా సమానంగా మానవత దృక్పథం ఉంటారు కాబట్టి మొత్తం మీద ఈ విధంగా కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళ యొక్క అభివృద్ధే వీళ్ళ యొక్క పతనానికి కారణమవుతుంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే లగ్నాధిపతి, రాష్ట్రాధిపతికి కూడా అష్టమాధిపత్యం రావడం వల్ల నిరంతరం వీళ్ళు ఎంత ఎదుగుతారో వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు శత్రువర్గం కూడా పెరుగుతూ ఉంటారు, వ్యతిరేక వర్గం కూడా పెరుగుతూ ఉంటారు. వీళ్ళకి సంబంధం లేని వ్యక్తులు కూడా వీళ్ళ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఏదో విధంగా వీళ్ళకి డిగ్రేడ్ చేయాలని, ఏదో విధంగా బ్యాడ్ నేమ్ తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళ యొక్క అభివృద్ధిని బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఓరలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఏదో విధంగా వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కువగా మరి ఈ రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో సహజంగా ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఏదేమైనా వీళ్ళు ఎంత సంపాదించినా కూడా కొద్దిగా బయటికి తెలియకుండా, బయటికి కనబడకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాయి. ఎవరి దృష్టి అంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీళ్ళ మీద ఎవరి దృష్టి పడకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా స్త్రీలు కూడా కొద్దిపాటిగా ఉంటే దాన్ని ఎక్కువ ఆడంబరంగా ప్రదర్శిస్తూ ఉంటారు. దానివల్ల కూడా వీళ్ళకి కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కొద్ది జాగ్రత్తగా కొంత ఉన్నంతలో తక్కువగా ఉండడం మంచిది. ఇక శుక్రుడు ఆధిపత్యం అవడం వల్ల స్వభావసిద్ధంగా వీళ్ళకి ఒక ఆకర్షణ, ఒక కళ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా గుర్తు, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి టీవీ రంగంలో ఎక్కువ మంది ఆర్టిస్టులు అలాగే సినీ రంగంలో ఉన్నారు. ఈ లగ్నానికి ఈ రాశికి చెందిన వారు అవుతుంటారు.
ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మరి ధనాధిపతి సప్తమాధిపతి అవ్వడం వల్ల వివాహం తర్వాత వీళ్ళ లైఫ్ చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనం కుజుడు కాబట్టి ధనం కూడా సంపాదన కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే సప్తమ స్థానం కూడా కుజుడికి రావడం వల్ల కొద్దిగా మంచి నడవడిక మంచి నడవడిక అనగానే కొద్దిగా మంచి టాలెంటు మంచి నేమ్ అండ్ ఫేమ్ కలిగి ఉండి సొసైటీలో నేమ్ ఉన్న కుటుంబం నుంచి జీవిత భాగస్వామి రావడం వల్ల బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళ యొక్క స్టేటస్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క సహకారంతో కూడా వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ స్త్రీలైతే భర్త తరపు బంధువుల వల్ల కానీ భర్త నుంచి కానీ, అలాగే మగవాళ్ళైతే భార్య తరపు నుంచి కానీ భార్య తరపు బంధువుల ద్వారా కానీ వాళ్ళ సహకారంతో వీళ్ళు జీవితంలో పైకెదిగే ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ ధన సంపాదన బాగుంటుంది, నేమ్ అండ్ ఫేమ్ కూడా బాగుంటుంది. ఇంకా తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి గురువు సరే మంచి ట్రైనింగ్ అవుతూ ఉంటారు, చిన్న స్థాయి నుంచి జీవితంలో పైకి వస్తారు. అయితే వీళ్ళు కూడా ఉన్నవాళ్ళు అంటే వీళ్ళకి మిత్రులుగా శ్రేయోభిలాషులుగా వీళ్ళు చుట్టూ ఉన్నవాళ్ళే చివరికి వీళ్ళు శత్రువులుగా మారుతూ ఉంటారు. ఎవరైతే ప్రారంభ జీవితంలో వీళ్ళని ప్రోత్సహిస్తారో వారు వారే వాళ్ళే తర్వాత శత్రువులుగా మారుతుంటారు. సో మంచి బలమైన శత్రువులు కూడా ఉండడం వల్ల ఇది పోటీగానే అనుకోవాలి తప్ప శత్రుత్వం అనుకోకూడదు. అంటే వీళ్ళ దగ్గర వృత్తి నేర్చుకున్న వాళ్ళు వీళ్ళకి పోటీగా వస్తూ ఉంటారు, వీళ్ళ దగ్గర సహాయకులుగా ఉన్న వాళ్ళే వీళ్ళు పోటీగా వస్తూ ఉంటారు. ఇది మీద ఫిలిం డైరెక్టర్ విషయంలో అవ్వచ్చు, సినిమా యాక్టర్ల విషయంలో అవ్వచ్చు, డ్యాన్స్ మాస్టర్ల విషయంలో అవ్వచ్చు. అంటే వీళ్ళ దగ్గర వృత్తి నేర్చుకుని వీళ్ళు పోటీగా వస్తుంటారు. సో అది వీళ్ళు తట్టుకోలేకపోతుంటారు, కానీ అది పోటీ అనుకుంటే హ్యాపీగానే ఉంటుంది, శత్రుత్వం అనుకోకూడదు. సో ఆ విధంగా వీళ్ళ దగ్గర వృత్తి నేర్చుకున్న వాళ్ళు జీవితంలో వీళ్ళకన్నా పైకి వస్తారు అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇక చతుర్థ పంచమాధిపతి శని భగవానుకి ఉండటం వల్ల ఈ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడి కన్నా శని బాగా ఉపయోగపడుతుంటాడు. అంటే తులా లగ్నంలోనే లేదా తులా రాశిలోనే శని ఉచ్చి పొందుతూ ఉంటాడు. అంటే వీళ్ళు ఎంత కష్టపడితే జీవితంలో అంత పైకి వస్తారని చెప్తూ ఉంటుంది అన్నమాట. నిరంతరం శ్రమిస్తూ ఉంటారు, దాని తగ్గ నిరంతరం డెవలప్మెంటే వస్తుంది. ఎక్కడ శ్రమించడం ఆగిపోతే ఆ రోజు డెవలప్మెంట్ ఆగిపోతుంటుంది. చతుర్థాధిపతి లగ్నం అందు పంచమాధిపతి లగ్నం అందు ఉచ్చి పొందడం వల్ల స్వయంకృతితోనే సొంత గృహాలు కానీ వాహనాలు కానీ ఏర్పాటు చేసుకుంటుంటారు. అదే ప్రజల యొక్క ముఖ్యంగా ఎక్కడైతే శని ఈ రాశి వారికి బలంగా ఉంటాడో స్వక్షేత్రంలో ఉన్నా పర్లేదు, మరి రాశి అందే తులా రాశి అందే ఉచ్చులో ఉంటే ప్రజల యొక్క సహకారం బాగుంటుంది. అంటే మాస్ యొక్క ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది, న్యాయంగా నిజాయితీగా ఉంటారు, అందరినీ సమానంగా చూస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల ఈ రాశిలో లేదా ఈ లగ్నంలో జన్మించిన వారు ప్రధానమంత్రులు కూడా అవడం జరిగింది. సినిమా రంగంలో టాప్ మోస్ట్ నెంబర్ వన్గా ఈరోజు కూడా ఉన్నవాళ్ళు ఇదే లగ్నం ఇదే రాశిలో జన్మిస్తూ ఉంటారు. అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ప్రజాసేవకులు ఈ రాశిలో లగ్నంలో కనబడుతూ ఉంటారు. అంటే శని బలం బట్టి ఉంటుంది, రాశి గొప్పతనం కాదు అది. ఈ లగ్నం వారికి శని ఎంత బలంగా ఉంటే వీళ్ళ జీవితంలో అంత పైకి వస్తూ ఉంటారు, అది పక్క. ఇంకా షష్టాధిపత్యం గురువుకి రావడం వల్ల ఒక బలమైన శత్రువులు ఉంటారన్నమాట. అంటే సమాన విద్య కలిగిన సమాన విద్వత్ కలిగిన శత్రువులు ఉంటారు, వాళ్ళని పోటీగా తీసుకుంటే వీళ్ళు ఇంకా పైకి వస్తూ ఉంటారు. అంటే మనం ఎవరితో పోటీ పడుతున్నామో దాన్ని బట్టి మన స్థాయి పెరుగుతూ ఉంటుంది. తక్కువ స్థాయి వాడితో మనం పోటీ పడుతుంటే మన స్థాయి తక్కువే అనుకుంటాం, ఎక్కువ వాడితో పోటీ పడితే మన స్థాయి ఎక్కువ ఉంటుంది. అందుకని సమాన ఉద్ధి ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు మీకు పోటీగా ఉంటారు కాబట్టి మీ స్థాయి కూడా ఆ విధంగా ఉంటుంది. సప్తమంలోనే రవి ఉచ్చులో ఉండడం, కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల బాగా డిగ్నిఫైడ్గా హై క్వాలిఫైడ్ జీవిత భాగస్వామి రావడం వల్ల మీ నేమ్ అండ్ ఫేమ్ అది బాగుంటుంది. అలాగే పుట్టిన ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతంలో అంటే దేశ విదేశాల్లో మీ యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా ఉంటుంది. రవి బలాన్ని బట్టి భర్త యొక్క లేదా జీవిత భాగస్వామి యొక్క సపోర్టు డెవలప్మెంట్ ఉంటుంది. అష్టమం శుక్రుడి స్థానం కాబట్టి లగ్నాధిపతి అష్టమాధిపతి శుక్రుడికి రావడం వల్ల జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు అప్ అండ్ డౌన్స్ రావచ్చు, జీవితంలో అనుకోకుండా బాగా పైకి వెళ్ళచ్చు, మళ్ళా పతనం కావచ్చు. అయితే శుక్రుడు పాపగ్రహాలతో కలిస్తే మాత్రం కొద్దిగా వ్యసనాల వల్ల కానీ లేదంటే శత్రువుల వల్ల కానీ ఏదో కారణాల వల్ల జీవితంలో పతనం అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ శుక్రుడు మెయిన్ ఏంటంటే ఈ తులా లగ్నం తులా రాశి వారికి చాలా ఎంత డబ్బు సంపాదించినా కూడా వీళ్ళు చాలా క్రమశిక్షణగా చాలా నిజాయితీగా ఉండాలి, ఎటువంటి వ్యసనానికి కూడా లోన్ అవ్వకూడదు, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వీళ్ళ జీవితానికి పతనానికి కారణం అవుతుంటాయి కాబట్టి ఎంతసేపు కూడా చాలా డిసిప్లిన్గా చాలా నిజాయితీకి వెళ్తే బాగుంటారు తప్ప ఏమాత్రం వ్యసనానికి లోనైనా ఏమాత్రం వీక్నెస్కి లోనైనా ఏమాత్రం బలహీనతకు లోనైనా ఇతరుల ఆకర్షణకు లోనైనా ఖచ్చితంగా ఆక్షణం నుంచి వాళ్ళ లైఫ్ డౌన్ఫాల్ అవుతుంటుంది. కాబట్టి చాలా కత్తి మీద సాములా ఉంటుంది వీళ్ళు వచ్చినటువంటి స్థాయిని నిలబెట్టుకోవడం అన్నది, చాలా కష్టపడుతుంది తప్ప దాన్ని నిలబెట్టుకోలేదు. ఈ విధంగా శుక్రుడు యొక్క బలం బట్టి వీళ్ళకి డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకా భాగ్యాధిపత్యం బుధుడికి రావడం వల్ల చాలా ఉత్సాహంగా చాలా హుషారుగా ఉంటారు, ఎంత వయసు వచ్చినా కూడా తక్కువ వయసు ఉన్నట్టే హ్యాపీగా ఒక
కాలక్షేపం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు తర్వాత తరం వాళ్ళు కూడా వీళ్ళకన్నా గొప్ప వాళ్ళే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళ వల్ల వీళ్ళ పేరు వస్తుంది, వీళ్ళ వల్ల వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే వీళ్ళతో అవినాభావ సంబంధంగా ఉంటుందన్నమాట. ఇద్దరు కొందరు అంటే సంతానం వల్ల వీళ్ళకి నేమ్ రావడం, తండ్రి గారు వాళ్ళ పిల్లలకి పేరు రావడం, ఈ విధంగా మొత్తం మీద వయోమీడియాగా ఉంటుంది. మొత్తం మీద బుధుడు భాగ్యస్థానం పట్టడం, వేయి స్థానం కూడా అవడం వల్ల ఏంటంటే కొంతవరకు పిల్లల అభివృద్ధికి ఎక్కువగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ఎక్కువగా పుణ్య కార్యక్రమాలకు కూడా ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు. ఏంటంటే టెంపుల్స్ కట్టించడం కానీ, పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ, వీళ్ళకింద పనిచేసే వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అనేక విధాలుగా గుప్తదానాలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు పబ్లిక్ తెలియదు ఎంత దానం చేస్తారని, ఆ తెలియకుండా చేయడమే మంచి, తెలిస్తే మళ్ళీ ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా వీళ్ళు గుప్తదానాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్యన మరి ఎక్కువ దానాలు చేయడం వల్ల కూడా ఒక ఆయన ఇబ్బంది పడ్డాడు. సో అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా గుప్తంగా చేస్తేనే మంచిది. ఇక దశమాధిపత్యం చంద్రుడికి రావడం వల్ల అంటే పబ్లిక్ ఫిగర్ అవుతాడు అన్నమాట. దశమాధిపత్యం చంద్రుడు, చంద్రుడు అంటే మామూలు కళల కారకుడు, పబ్లిక్ రిలేషన్స్ కారకుడు, అక్కడే గురువు కూడా ఉచ్చిపొందుతుంటాడు. అంటే వీళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కూడా అక్కడ పేరు ఖచ్చితం కలిగి ఉంటుంది. చిన్న నటుడైనా పేరు కలిగి ఉంటాడో, చిన్న డైరెక్టర్ అయినా పేరు, అక్కడ స్కూల్లో చిన్న ఉపాధ్యాయుడిగా ఉన్న సరే ఊళ్ళో అందరూ ఈయన గుర్తిస్తూ ఉంటారు. అంటే మొత్తం మీద గుర్తింపు పొందినటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఎక్కడున్నా సరే వీళ్ళకు గుర్తింపు వస్తూ ఉంటుంది, ఏ స్థాయిలో ఉన్నా సరే. అటువంటి గుర్తింపు దశమ చంద్రుడి వల్ల, దశమంలో గురువు ఉత్సవాల కంపల్సరీగా వస్తుంది. చంద్రుడు ఎంత బలంగా ఉంటే వీళ్ళు నియమం ఫేమ్ కూడా అంటే ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ శుక్రుడు అలాగే చంద్రుడు అలాగే రవి కూడా బలంగా ఉండాలి. వీళ్ళు ఎంత బలంగా ఉంటే వీళ్ళు అంతగా రాణిస్తుంటారు. కాబట్టి దశమం వీళ్ళకి బలమైన చంద్రుడు ఉండడం వల్ల పబ్లిక్ ఫిగర్ అవుతుంటారు ఈ లగ్నం వారు, ఈ రాశి వారు. ఇంకా లాభాధిపత్యం రవికి రావడం వల్ల ఇంకా భగవంతుడు ఇంకా తాత్కాలంగా సూర్య భగవంతుడి లాభస్థానంలోనే కొద్దమే ఉంటుంది. అనేక రకాల దైవ సంబంధించినటువంటి బలం వీళ్ళకి వంట ఉంటుంది. అంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అన్నమాట అభిమానులు. అంటే లాభస్థానం అన్నది అభిమానులు కాబట్టి మంచి తెలివైన వాళ్ళు, అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు, మనకన్నా మేధావులు, చాలా తెలివైన వాళ్ళు వీళ్ళకి అభిమానులుగా ఉంటారు. అంటే రాజకీయంగా సినిమా రంగం సాగడం కాబట్టి వాళ్ళ సహకారం ఉంటుంది. వీళ్ళకి ఏమాత్రం కష్టం వచ్చినా కొన్ని వేల మంది రెడీగా వీళ్ళకి సాయం చేసే ఉంటారు. అటువంటి రవి లాభాధిపత్యం రావడం కూడా ఈ రాశి వారికి అదృష్టం. కొంత దురదృష్టాత్తు లాభ స్థానాధిపతి రవి వీళ్ళకి బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే కొన్ని సందర్భాల్లో వీళ్ళు నేమే వీళ్ళకి ఇబ్బంది పెడుతుంటుంది. అంటే మరి అభిమానం పెరిగిపోయి దురభిమానం వచ్చినట్టు ఆ విధంగా కూడా అయ్యే అవసరం ఉంది. మొత్తం మీద రవిని వీళ్ళకి అంటే రవి ఈ రాశి అందు నీచి పొందుతూ ఉంటాడు. అందుకని ఏంటంటే ఎంత గొప్పవాడైనా వీళ్ళ ముందు కొద్దిగా వంగవలసిందని చెప్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా బుధుడు వేయి స్థానంలో ఉండవాళ్ళు హెల్పింగ్ నేతుడు. అయితే ఏదన్నా ఈ రాశి వారు సూర్య భగవాను రవిని ఎక్కువగా పూజించుకుంటే అటు ప్రజల నుంచి అటు ప్రభుత్వం నుంచి వస్తుంది, మంచి కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎంతటి పని అయినా సాధించాలనే కాన్ఫిడెన్సు, ఎంత నెగిటివ్ ఎనర్జీ అయినా తట్టుకునే శక్తి వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ తులా రాశి తులా లగ్న వారికి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ వస్తుంటుంది. అంటే దిష్టి దోషం అనొచ్చు, ఇంక వేరే దోషం అనొచ్చు, రకరకాల పేర్లు పెట్టచ్చు, లేదంటే వీళ్ళు కష్టపడడం వల్ల బేగా అలసిపోవచ్చు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే నిరంతరం సూర్య భగవాన్ని పూజించుకోవడం, ప్రతిరోజు సూర్య నమస్కారం, సూర్యాష్టకం లేదంటే ఆదిత్యం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, ఇవి చేసుకుంటే సరిపోతుంది. వివాహ జీవితంలో సమస్యలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, లేదంటే కుజ భగవాన్ని ధ్యానించడం, కుజుడికి సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం, ఇవన్నీ అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన కానీ, సింధూరంతో పూజ కానీ, కుజుని బాగా పూజించుకుంటే వివాహ జీవితం కంపల్సరీగా బాగుంటుంది. అలాగే భూములు స్థిరాశలు కూడా కలిసి వస్తాయి. ఇంకా శని భగవానుడు ఇంకా సాక్షాత్తు వీళ్ళకి యోగకారకుడు, లగ్నం అందే ఉచ్చు కాబట్టి శివుణ్ణి ఎంత బాగా ఆరాధించుకుంటే వీళ్ళ జీవితంలో అంత బాగా జీవితంలో పైకి రాగలుగుతారు. సో అలాగే శనివారం నియమం కూడా పాటించుకోవడం. సో వీళ్ళు ఎంత చేసుకున్నా కూడా వీళ్ళ అభివృద్ధి ఎలాగ ఉంటుంది. మొత్తం మీద రాశుల్లో కల్లా అదృష్టవంతమైనటువంటి రాశి ఏదంటే అది తులారాశి, ఒక సెలబ్రిటీ రాశి. ఇది ఎంత బాగా జీవితంలో పైకి రాణిస్తూ ఉంటారో అంత బాగా కొన్ని సందర్భాల్లో అన్పాపులర్ డౌన్ అవుతుంటారు. సో ఏదైనా తులారాశి వారు ఎంత బాగుంటే వాళ్ళ చుట్టూ పక్కన ఉన్నటువంటి సమాజం కూడా అంత హ్యాపీగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.